ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన నిందితులపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు సిరిసిల్లపట్నంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు కానాపురం లక్ష్మణ్ గుండా థామస్ లు మాట్లాడుతూ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించి కుట్రలు జరుపుతున్న వారిని బహిర్గతం చేసి పాత్రధారులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. जय माली जय माली माली राजन्न सिरिसिल्ल जिल्ला केंद्रंलो मरि गौरव श्री मंदकृष्ण मादिगा मरि ई नेल 10 तारीख नुंचि 20 तारीख वरकु मरि निरसन कार्यक्रम अनेदि प्रकटिंचडं जरिगिंदि. अंदुलो भागंगा ई रोजु మరి 10 రోజుల నుంచి గ్రామ గ్రామాన మండలాలలో మరి కేంద్రాలలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు ఈ రోజు మరి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి చేసినటువంటి దుండగులను మరి రాజద్రోహం కేసు పెట్టి మరి అది శిక్షించే విధంగా మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ నల్ల జెండలతోటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అట్లాగే ప్రజలారా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి ఆ యొక్క దుర్చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా దీని మీద పోరాటం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. మరి భారత రాజ్యాంగం మీదనే దాడి జరిగినట్టుగా మనం గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఒకవేళ కేంద్ర రాష్ట్ర అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాలకు రక్షణ కల్పించబోతే ఆ ఇంటికి రక్షణ కల్పించాలి. ఒకవేళ ఆ విధంగా చేయబోతే దేశవ్యాప్త ఉద్యమాలకు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఉద్యమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై మాదిగా జై మాదిగా.